గత ప్రభుత్వం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కోత విధిస్తే తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరిగి కొనసాగిస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నజీర్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి భరోసా ఇచ్చారు. డిప్యూటీ మేయర్ సజీలా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా 100 రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఆ రోజు వాగ్దానాలను బట్టి 100 రోజుల ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. గతంలో పేదలకు అన్నం కోసం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ తీసేసినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు తిరిగి 15 రూపాయలకే 3 కోట్ల భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడంతో పాటు సామాజిక పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా అర్హులు లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి, గుంటూరు నగరంలో ముఖ్యంగా గతంలో 8 కోట్లు ఇచ్చేటువంటి పెన్షన్లు ఈరోజు 11 కోట్లకు పెంచి ప్రతి ఒక్కరు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వికలాంగులు ఎవరైతే 3000 తీసుకునేవాళ్ళు ఈరోజు వాళ్ళకి ఇంకొకరి సహాయం అవసరమని భావిస్తూ 6000 కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా 16,500 మందికి డిఎస్సి నియామకాలు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను కాపాడేటువంటి చట్టాన్ని, ల్యాండ్ ట్రెక్కింగ్ యాక్ట్ను రద్దు చేయడం అనే కార్యక్రమం కూడా ఈసారి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పేదలకు అవసరమైనటువంటి విదేశీ విద్య పథకాన్ని కూడా పునరుద్ధరించి దాదాపు రాష్ట్రంలో 600 మందికి విదేశీ విద్య ద్వారా లబ్ధి పొందేటువంటి కార్యక్రమాన్ని, చేనేత వర్గాలకు, కార్మిక వర్గాలకు అందరికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కోల్పోయినటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా దోచుకోవడమే పరమావిధిగా పనిచేసి ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థాన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఆయన పరిపాలన కొనసాగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆయన్ని దూషిస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఇప్పటికైనా చౌకబారి విమర్శలు చేస్తూ ఈరోజు కొత్తగా కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు, చీ కొడతా ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంకా వైసీపీ నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారో, ప్రజల్ని ఎందుకు మభ్య పెడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.